వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన సినిమాలన్నిటికీ సడన్ గా బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగియడంతో పవన్ ఎప్పుడు నుంచి షూటింగ్ సెట్ లో అడుగు పెడతారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. కారణంగా సినిమాలకి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పోలింగ్ పూర్తి కావడంతో పవన్ కి కాస్త బ్రేక్ దొరికింది. దీంతో ఆగిపోయిన పవన్ సినిమా షూటింగ్స్ అన్ని తిరిగి మొదలవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. మరి పవన్ ఎప్పటి నుంచి షూటింగ్ సెట్ లో అడుగు పెడతారో చూద్దాం. ఎన్నికలు వేడి ముగియడంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లుగా సమాచారం. ఈ నెలలో ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లబోతున్నారట. టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జూన్ లో ఓజీ షూటింగ్ సెట్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. పవన్ వచ్చిన తర్వాత ఓజీ పెండింగ్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలని కూడా పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. జూన్ లో ఓజీని కంప్లీట్ చేస్తే జూలైలో ఉస్తాద్ భగత్ సింగ్ కి, ఆగస్ట్ లో హరిహర వీరమల్లు సినిమాలకి పవన్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. అయితే ఇక నుంచి పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్మెంట్స్ తో పాటు పాలిటిక్స్ పై కూడా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారట. అలానే ఆగస్ట్ తర్వాత కొత్త సినిమాలకి కూడా పవన్ సైన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పవన్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో ఓజీ షూటింగ్ సెట్ లోనే పవన్ ముందుగా అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ద్వారా సినిమా ఇదే ఏడాదిలో రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. అన్ని కుదిరితే ఈ సినిమా డిసెంబర్ 20న లేదా క్రిస్మస్ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ బజ్ నడుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్, పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫహేతే సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొత్తం 2 భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.